ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, భిక్షు యాదవ్ వాడి మనుషులు మీకంటే బలవంతులు. కొట్లాటల్లో ఆరితేరిన గూండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. వాళ్ల ముందు మీరెంత? వాడి జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి. కానీ ఇలా ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటం ఎప్పుడు శత్రువు నుంచి రాదు. భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమే మిమ్మల్ని చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తచ్చు. అందుకోలేమని అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు. అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరిదాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపు అవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని, విజయకాంక్షని శ్వాస అయితే ఆవుపిరి నాపుట ఎవరి తరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, మీ వెనక 1500 మంది ఆశ ఉంది, బతుకుంది, భవితుంది. వాళ్ళందరి కోసం గెలవాలి. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళం మనది. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team, we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. We claw with our fingernails for that inch. Cause when we add all those inches, it makes the fucking difference between winning and losing. Yes, yes, coach. చావుకు సిద్ధపడ్డ వాడే అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? Do or die. What are we going to do? Do or die. What are we going to do? Do or die.